హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ ఆర్గానిక్ ఫుడ్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి ఈ చికెన్ ఫ్రై కోసం హాఫ్ కిలో వరకు చికెన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిలోకి కొంచెం మసాలాని ప్రిపేర్ చేసేద్దాం ఇలా ప్యాన్ తీసుకొని కొంచెం జీలకర్రని అలాగే కొంచెం మెంతులు నెక్స్ట్ కొంచెం ధనియాలతో పాటు కొంచెం చెక్కని లవంగాలని అలాగే కొంచెం క్యాజుని ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా మందంగా ఉండే గిన్నెని తీసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ గిన్నెలోకి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కొంచెం సాల్ట్ని అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేయాలి నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా దినుసుల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే చికెన్ని ఒకసారి చెక్ చేసేద్దాం ఇక్కడ చూడండి వాటర్ కంటెంట్ అంతా మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఇలా పీసెస్ లాగా మిగిలిపోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆనియన్స్ని అలాగే రెండు పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ వేగవద్దండి కొంచెం ఫైవ్ మినిట్స్ వరకు వేగిపోతే సరిపోతుంది నెక్స్ట్ ముందుగా బాయిల్ చేసిన చికెన్ని కూడా యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసి ఈవెన్గా కలిపేయాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రైని చట్నీస్తో పాటు పప్పులోకైనా సాంబార్లోకైనా చాలా మంచిగా తినేయచ్చండి ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హాఫ్ ఎన్ అవర్లో అయితే ప్రిపేర్ చేసేయచ్చండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అన్ని పీసెస్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసేస్తే ఈ ఫ్రై కంప్లీట్ అయిపోతుందండి చాలా కొంచెం మసాలాతోనే చాలా ఈజీగా అయితే ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రై అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వన్ వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది చూశారు కదండీ నా వీడియో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్